ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. క్రైస్తవుల మీద హైందవులు, హైందవుల మీద క్రైస్తవులు ఒకరి మీద ఒకరు దుష్ప్రచారం చేసుకుంటూ ఘోరాతి ఘోరంగా అవమానించుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు హైందవులను తిట్టడానికి ఏమి లేదు, క్రైస్తవులనే తిట్టాలి. ఎందుకంటే వారు, బాబు మరియ దేవత కాదు, మరియను మనం పూజించకూడదు, మరియను మనం సేవించకూడదు, మరియ తన బాధ్యతను మాత్రం నిర్వర్తించింది అంటే, నువ్వు ఒకసారి రా, మరియను చూడు, మరియ గుడిని చూడు, మరియ కన్నీరు కారుస్తుంది, చెత్త చెదారం అంత చెబుతారు కామెంట్లలో. అసలు మరియను దేవతకు మనం ఏ విధంగా పూజిస్తున్నాం? నీ తల్లిని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వవా అంటారు. ఒరే బాబు, రెస్పెక్ట్ ఇవ్వడం వేరు, విగ్రహాన్ని తయారు చేసి నెత్తి మీద ఊరేగించడం వేరు. రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ఎంతవరకు ఉండాలి? కాబట్టి క్రైస్తవులకే బుద్ధి లేదు, క్రైస్తవులకే సిగ్గు లేదు అని నేనైతే చెప్పగలను. హైందవులకి ఏం తెలుసు? వాళ్ళు వాక్యం చదువుతున్నారా, వాక్యం నేర్చుకుంటున్నారా, చర్చికి వెళ్తున్నారా, అసలు వాక్యంలో ఉన్న సత్యం ఏంటి, వాక్యంలో ఉన్న వాస్తవాలు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదో జస్ట్ చదువుతారు, క్యాజువల్గా బయట చదువుతారు, నాలెడ్జ్ ఏదో లైట్గా ఉంటుంది. కానీ క్రైస్తవులుగా క్రైస్తవ ఆచారాలు, క్రైస్తవ పద్ధతులు, క్రైస్తవ వాక్యము ఎరిగిన వారు కూడా సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు లలిత్ కుమార్ గారికి కానీ, కరుణకర్ సుగుణ గారికి కానీ, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారికి కానీ, రాధా మనోహర్ దాస్ గారికి కానీ, వీరికి మనం తిట్టి ఏ లాభం లేదు, వీరికి అని మనం ఏ లాభం లేదు. వారేంటంటే హైందవుల మీద చేచి మాట్లాడుతున్న ఆ యొక్క చెడ్డ మాటలను బట్టి, వారి మనోభావాలు దెబ్బతినటం బట్టి వారు క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తప్ప వారికి నోటి దూల ఉండి వారైతే మాట్లాడట్లేదు. కాబట్టి క్రైస్తవులకి బుద్ధి లేదు, క్రైస్తవులకి సిగ్గు లేదు అని నేనైతే చెప్పగలను. క్రైస్తవులకు వాక్యం తెలియదు, క్రైస్తవులకు సత్యం తెలియదు, క్రైస్తవులకు వాస్తవాలు తెలియదు, క్రైస్తవ భక్తి ఆచారాలు వాళ్ళకి ఏమీ తెలియక వారు పైపైన భక్తి. నిన్ననే నేను చూశాను, చెన్నై నుండి కొత్తగూడెం వచ్చిందట ఒక ఆమె. ఎందుకోసం? స్వస్థత పొందడానికి. ఆ పాస్టర్ అంట పేరు పెట్టి పిలిస్తే స్వస్థత దొరుకుతుందని చెన్నై నుండి వచ్చింది. ఎంత బుద్ధి లేని క్రైస్తవ్యం, ఎంత సిగ్గు లేని క్రైస్తవ్యం. అమ్మా, వాక్యం కొరకు నువ్వు అంత దూరం వెళ్ళు, నీ బ్రతుకు బాగుంటుంది. వాక్యం కొరకు అంత ప్రయాసపడు, నీ జీవితం బాగుంటుంది. స్వస్థత కోసం, తాత్కాలికమైన ఆ రోగం పోవటం కోసం చెన్నై నుండి కొత్తగూడెం వచ్చామంటే ఎంత సిగ్గు లేని క్రైస్తవ్యం, ఎంత బుద్ధి లేని క్రైస్తవ్యం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి హైందవులైన కరుణకర్ సుగుణ గారికి కానీ, వారి బ్యాచ్కి కానీ అనాల్సిన అవసరం లేనే లేదు. క్రైస్తవులు వాళ్ళు క్రైస్తవులు చెప్పే కొన్ని పనికి మాలిన మాటలను బట్టి వారు వీడియోలు, కౌంటర్లు పెట్టడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ మాటలను